వర్షం అంటే దేవుని దీవెన. రాజశేఖర్ రెడ్డి బిడ్డ కలువ కుర్తీకొచ్చి మీటింగ్ పెట్టింది అంటే దేవుడు కూడా ఆశీర్వదిస్తున్నాడు కదా. మీరెందుకు తల్లి భయపడుతున్నాడు? రాజశేఖర్ రెడ్డి బిడ్డ వర్షానికి భయపడదు, రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఎండకు భయపడదు, రాజశేఖర్ రెడ్డి బిడ్డ వరద వచ్చినా భయపడదు. రాజశేఖర్ రెడ్డి బిడ్డ అన్యాయాన్ని నిలదొస్తూనే ఉంటుంది. ఈ ప్రాంతం ఎమ్మెల్యే ఈ ప్రజలకు ఎంత అన్యాయం చేశాడో ఇంత వానలో అయినా మాట్లాడుతూనే ఉంటుంది. యదేచ్ఛగా ఇసుక మాఫియా చేస్తున్నాడు కదా. పేదల భూములు కూడా లాక్కొని రియల్ ఎస్టేట్ సిండికేటే నడుపుతాడట కదా మీ ఎమ్మెల్యే. అంత గనుడు కదా మీ ఎమ్మెల్యే. పోనీ ఒక్క మంచి పనైనా చేశాడా? కూతుర్ని సర్పంచ్ని చేస్తే వెలిజాలని మండలం చేస్తానన్నాడట కదా, చేశాడా? అమంగళికి 15,000 కోట్లు మున్సిపాలిటీ కోసం తీసుకొస్తానన్నాడు, రూపాయినా తీసుకొచ్చాడా? అసలు పనికెళ్తే అసలు నా చేతుల్లో ఏమీ లేదు అని చేతులెత్తేస్తారట కదా మీ ఎమ్మెల్యే గారు. ఒక్క పనైనా చేసి పెట్టాడా? ఒక్క పని కూడా చేసి పెట్టలేదు. ఇక ఎందుకున్నట్టు మీ ఎమ్మెల్యే? ఒక బడి చక్కగా లేదు, ఒక హాస్పిటల్ చక్కగా లేదు, మరి ఎందుకున్నట్టు మీ ఎమ్మెల్యే? ప్రజల కోసం ఉన్నాడా మీ ఎమ్మెల్యే? అసలు కలువకుర్తి నియోజకవర్గం ఎన్టీఆర్ లాంటి వాడినే ఓడగొట్టిన నియోజకవర్గం. ఈ ఎమ్మెల్యే ఒక లెక్క మీకు? ఈ ఎమ్మెల్యే ఒక లెక్క మీకు? ఈసారి ఎన్నికలు వస్తే ఈ ఎమ్మెల్యేకి గట్టిగా బుద్ధి చెప్పండి. ఇలాంటి వాళ్ళు నాయకులైతే ప్రజలు నాశనం అయిపోతారు, వాస్తవం కదా? కల్వకుర్తి డివిజన్కి ఫోటో వీడియో భవనం ఇస్తానన్నాడట మీ ఎమ్మెల్యే, ఇచ్చాడా? అసలైన సొంత గ్రామంలోనే డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కడతానని శంకుస్థాపన కూడా చేశాడట కదా. దిక్కు దివానం లేకుండా పోయిందట కదా. బ్రిడ్జులు కడతానన్నాడట, మళ్ళీ అటువైపు కూడా తిరిగి చూడలేదట కదా మీ ఎమ్మెల్యే. ఎంత దరిద్రుడు మీ ఎమ్మెల్యే, సిగ్గుండాలి కదా ఓట్లు వేయించుకున్నందుకు. ఊరికి దారి రోడ్ వేసుకున్నాడట, రొట్టె కంటే పల్సగా వేసుకున్నాడట. నక్కలు ఎరుగని బొక్కలు లేవు, పాములు ఎరుగని పుట్టలు లేవు. కేసీఆర్ గారు మోసం చేయని వర్గమే లేదు. ఎన్ని వర్గాలను మోసం చేశాడు కేసీఆర్ గారు? రుణమాఫీ చేస్తానన్నాడు, రైతుల్ని మోసం చేశాడు. పావుల వడ్డీకే 0 వడ్డీకే రుణాలు ఇస్తానన్నాడు, మహిళల్ని మోసం చేశాడు. కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నాడు, విద్యార్థులని మోసం చేశాడు. ఇంటిగా ఉద్యోగం అన్నాడు, నిరుద్యోగులని మోసం చేశాడు. ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి, ప్రతి నిరుద్యోగికి 3,000 రూపాయలు ఇస్తానన్నాడు, ఇచ్చాడా? ఇచ్చాడా? అల్లుడొస్తే ఏడబండాలే అన్నాడు, అంతకు ముందెప్పుడు అల్లుడు రాలే పాపం. డబుల్ బెడ్రూమ్ ఇల్లన్నాడు, ఆత్మగౌరవ ఇల్లన్నాడు, ఒక్క హామీ అయినా నెరవేర్చాడా కేసీఆర్ గారు? ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నాడా కేసీఆర్ జన్మకి? 3 ఎకరాల భూమి ఇస్తానన్నాడు, ఇచ్చాడా? పోడు భూములకు పట్టాలు ఇస్తానన్నాడు, ఇచ్చాడా? 57 ఏళ్లకే పెన్షన్ ఇస్తానన్నాడు, ఇచ్చాడా? ఉచిత ఎరువులు ఇస్తానన్నాడు, ఇచ్చాడా? ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నాడా కేసీఆర్ గారు? ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదు కదా. కేసీఆర్ జన్మకి కనీసం ఒక్క మాట అయినా నిలబెట్టుకుంటే అయ్యో ముఖ్యమంత్రి అనుకునేవాళ్ళు, కానీ ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదంటే ఇక కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి అనాలా, లేకపోతే మోసగాడు అనాలా, లేకపోతే అబద్ధాల కోరు అనాలా? ఏమనాలి కేసీఆర్ని? చెక్.
మాట్లాడాలి అంటే ఎన్నో సమస్యలు ఉన్నాయి మాట్లాడాలి అంటే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి ఆర్టీసీ కార్మికుల గురించి మాట్లాడండి అమ్మా అని ఒక అన్న ఒక చిట్టి పంపించాడు అసలు ఆర్టీసీ సంఘాలే ఎత్తేశాడు కేసీఆర్ గారు ఆర్టీసీ కష్టాలు చెప్పుకునే సంఘమే లేదు దిక్కే లేదు మొత్తానికి ఎత్తేశాడు కేసీఆర్ గారు అసలు ఒక్క వర్గమైనా సంతోషంగా ఉందా కేసీఆర్ గారి పాలనలో అసలు ఇందాక విఆర్ఏలను కలిసి వచ్చాం విఆర్ఏలను కలిసి వచ్చాం వాళ్ళకు మాటిచ్చాను అన్నా మీ గురించి నేను సభలో మాట్లాడతాను అని విఆర్ఏలకు మాటిచ్చాను వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం కేవలం 10000 రూపాయలకు జీతానికి పని చేస్తున్నారు మళ్ళీ పేరుకు మాత్రం ప్రభుత్వానికి పని చేస్తున్నారు వాళ్ళకు ప్రమోషన్లు లేవు జీతాలు పెంచడు లేదు ఎన్ని సంవత్సరాలైనా ఎప్పుడో రాజశేఖర్ రెడ్డి గారు పెంచిన జీతాలే ఆ తర్వాత పెంచిన దిక్కే లేదు వాళ్ళు 40 రోజులుగా సమ్మె చేస్తుంటే ఒక్కసారైనా ప్రభుత్వం చెల్లించిందా 40 రోజులుగా సమ్మె చేస్తే 23 మంది సచ్చేపోయారు నిన్న సమ్మె చేస్తూ చేస్తూ మొన్న ఒకడు సచ్చిపోయాడు నిన్న 27 ఏళ్ల అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నాడు ఈ పాపం ఎవరిది 27 ఏళ్ల అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నాడు భార్య ఉంది ఒక బిడ్డ ఉంది అయినా ఆత్మహత్య చేసుకున్నాడు అంటే ఇక వాళ్ళ సమస్యలు ఎవరికి చెప్పుకుంటారు పట్టించుకోవాల్సిన ప్రభుత్వము సచ్చిపోతే సచ్చిపోయారు అని రైతులు సచ్చిపోయినా 8 సంవత్సరాలలో 8000 మంది రైతులు సచ్చిపోయినా దిక్కులేదు వందల మంది నిరుద్యోగులు సచ్చిపోయినా దిక్కులేదు ఎంత మంది సచ్చిపోతే నేను నా కుటుంబం మాత్రం బాగున్నాం కదా అనుకుంటున్నాడు కదా కేసీఆర్ గారు ఏం చెప్పాడు ఉద్యమం అప్పుడు కేసీఆర్ గారు నేను నా భార్య ఉన్నాము మాకు సేరు బియ్యం ఉంటే సరిపోతుంది నా కొడుకు నా బిడ్డ అమెరికాలో ఉన్నారు నాకు ఉద్యమం తప్ప ఏమీ లేదు అన్నాడు కదా కేసీఆర్ సారు మరి ఎక్కడ ఉన్నారు ఇప్పుడు కేసీఆర్ గారి కొడుకు కేసీఆర్ గారి బిడ్డ అందరూ అల్లుడు మేనల్లుడు ఇంకొకడు అందరూ పదవులు అనుభవిస్తున్నారు కదా అందరూ పదవులు అనుభవిస్తున్నారు కదా డిగ్రీలు పీజీలు చదివిన బిడ్డలు మాత్రం హమాలీ పని చేసుకుంటున్నారు లేకపోతే ఆటోలు నడుపుకుంటున్నారు లేకపోతే కూలీ పనికి పోతున్నారు ఎవరిని ఉద్ధరించాడు కేసీఆర్ గారు మూడేళ్ళు కర్రసాము నేర్చి ఆఖరికి మూలనున్న ముసల్దాని కొట్టాడట ఒకడు ఎనిమిది సంవత్సరాలుగా అసలు జాబ్ నోటిఫికేషన్లే లేవు ఆఖరికి కేసీఆర్ గారు ఉద్యోగాలు ఇస్తే కూడా ఎన్ని ఇస్తున్నాడు 17000 ఇస్తున్నాడు కళ్ళ ముందరే 2 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి భర్తీ చేయాలన్న సోయి కేసీఆర్కు ఉందా ఉద్యోగాలు ఇవ్వాలన్న సోయి కేసీఆర్కు ఉందా రైతులను మాత్రం ఆదుకున్నాడా కేసీఆర్ గారు రుణమాఫీ చేస్తానని చేయకపోతే ఈరోజు రైతులు మొత్తం డిఫాల్టర్ అయిపోయారు కదా ఎవరిని ఉద్ధరించాడు కేసీఆర్ గారు అందుకే ఈరోజు రాజశేఖర్ రెడ్డి బిడ్డ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టింది అంటే ఎందుకు పెట్టింది ఈ రోజు మాట మీద నిలబడే నాయకత్వం తెలంగాణలో లేదు కాబట్టి ప్రజల కోసం కొట్లాడే పార్టీ తెలంగాణ రాష్ట్రంలో లేదు కాబట్టి ఈరోజు రాజశేఖర్ రెడ్డి బిడ్డ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని పెట్టింది నేను రాజశేఖర్ రెడ్డి బిడ్డను పులి కడుపున పులే పుడుతుంది నా గుండెలో నిజాయితీ ఉంది నా గుండెలో నిజాయితీ ఉంది మీకు సేవ చేయాలి అన్న తపన ఉంది మీరు ఆశీర్వదించండి మనస్ఫూర్తిగా దీవించండి మళ్ళీ ఆ రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన ప్రతి కుటుంబానికి చేరుస్తాను అని రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీకు మాట ఇచ్చి చెప్తుంది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కొత్త పార్టీ అయి ఉండొచ్చు కానీ రాజశేఖర్ రెడ్డి గారు మీకు కొత్త కాదు మీరు ఆశీర్వదించండి మళ్ళీ మీ రాజశేఖర్ రెడ్డి గారి పాలన అంటే రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వం అంటే ప్రజల ప్రభుత్వం మీ ప్రభుత్వాన్ని మళ్ళీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీ చేతుల్లో పెడుతుందని మీకు మాటిచ్చి చెప్తున్నాం మళ్ళీ చెప్తున్నాం కేసీఆర్ గారి చేత మళ్ళీ మోసపోకండి మంచోడు అంటే మంచకోళ్ళు ఎత్తుకుపోయాడట ఎవరిని ఉద్ధరించాడు కేసీఆర్ గారు బంగారు తెలంగాణ అన్నారే అసలు పేదవాడికి బతుకుందా ఈరోజు బంగారు తెలంగాణ అన్నారే
అప్పుల తెలంగాణగా ఆత్మహత్యల తెలంగాణగా చేశారు కదా బంగారు తెలంగాణ అన్నారే బీర్ల తెలంగాణగా బార్ల తెలంగాణగా చేశారు కదా దేంట్లో చెందింది అభివృద్ధి దేంట్లో చెందింది తెలంగాణ అభివృద్ధి మధ్యలో చెందింది కదా అసలు ఆడవాళ్ళకి రక్షణ ఉందా ఆడవాళ్ళకు విలువ ఉందా ఆడవాళ్ళకు గౌరవం ఉందా అసలు ఆడవాళ్ళకు కాదు కదా కనీసం చిన్న పిల్లలకు 6 ఏళ్ళు 10 ఏళ్ళు 14 ఏళ్ళ ఆడ పిల్లలకు కూడా రక్షణ లేదు అంటే ఇక కేసీఆర్ గారు ఎందుకు బతుకుండాలి ఊరేసుకొని చచ్చిపోవాలి కదా రాజశేఖర్ రెడ్డి బిడ్డ చెప్తుంది ఆడవాళ్ళ పక్షాన మహిళల పక్షాన రాజశేఖర్ రెడ్డి బిడ్డ నిలబడుతుంది ఎలాగైతే రాజశేఖర్ రెడ్డి గారు మహిళలను ఆర్థికంగా నిలబెట్టాడు మళ్ళీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ మహిళలను ఆర్థికంగా నిలబెడుతుందని మీకు మాట ఇస్తున్నాం మీరు ఆశీర్వదించండి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని మీరు ఆశీర్వదించండి ఎలాగైతే రాజశేఖర్ రెడ్డి గారు వ్యాపారాన్ని పండుగ చేసాడు మళ్ళీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ వ్యాపారాన్ని పండుగ చేస్తుంది మీరు ఆశీర్వదించండి ఎలాగైతే రాజశేఖర్ రెడ్డి గారు ప్రతి పేద కుటుంబానికి ఒక ఇల్లు ఇచ్చాడు ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి ఒక ఇల్లు ఇచ్చాడు మళ్ళీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ మాటిస్తుంది ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి ఒక పక్క ఇల్లు ఉండేలా ఆ ఇల్లు కూడా ఆ ఇంటి మహిళ పేరు మీద ఉండేలా రాజశేఖర్ రెడ్డి బిడ్డ చేస్తుంది రాజశేఖర్ రెడ్డి గారి పేరు నిలబెట్టడమే కాదు రాజశేఖర్ రెడ్డి గారి ప్రతి పథకాన్ని ఫీజ్ రీయింబర్స్మెంట్ అయినా ఆరోగ్య శ్రీ పథకానైనా మళ్ళీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ బ్రహ్మాండంగా అమలు చేసి చూపుతుంది మీరు ఆశీర్వదించండి ఎలాగైతే రాజశేఖర్ రెడ్డి గారు ఇంట్లో ఒక్కరికి కాదు ఎంత మంది ముస్లాలు ఉంటే అంత మందికి పెన్షన్లు ఇచ్చాడు మళ్ళీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఇంట్లో ఎంత మంది ముస్లాలు ఉంటే అంత మందికి అర్హులైన ప్రతి ఒక్కరికి మనిషికి 3000 రూపాయలకు తక్కువ లేకుండా పెన్షన్లు రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఇస్తుంది